నమస్కారం. మనం ఇప్పుడు N5 రీడింగ్లో పార్ట్ 3 నేర్చుకుందాం. ఇందులో మనం మొదటిగా ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం, తర్వాత దాని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.地下1階です。どうも。すみません。そのワインを見せてください。はい、どうぞ。これはどこのワインですか？日本のです。いくらですか？ 2500円です。じゃあこれをください。 సో మనం ఇప్పుడు వీడియో క్లిప్ చూసాం కదా, ఆ వీడియో క్లిప్ లో ఉన్న కన్వర్సేషన్ మళ్ళీ మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఇలా సైమసే సిమసేన్ వైన్ ఉరిబావా దొకో తీసుకో చికా ఇక్కాయి దిస్ తోమో సుమసేన్ సొనో వైన్ ఓ మిసెత్తే కుదాసాయి హై దోజో కొరేవా దోకోనో వైన్ దేస్కో నిహోన్ నో దిస్ ఇకురా దేస్కో నిసెన్ గోహ్యాకు ఎన్ దిస్ జా కొరేవో కుదాసాయి సో ఇక్కడ కాన్వర్జేషన్ బిట్వీన్ తెన్యిన్ అండ్ యమదా తెన్యిన్కి యమదాకి మధ్యలో ఉన్న కన్వర్జేషన్ ఇక్కడ సో తెన్యిన్ ఏ సో ఫస్ట్ తెన్యిన్ వన్ సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ తెన్యిన్ అంటే ఫస్ట్ షాప్ కీపర్ రెండో షాప్ కీపర్ బి అంటే సో తెన్యిన్ ఏ ఇరాసే మసే తర్వాత యమదా సుమిమాసేన్ వైన్ ఉరిబావా దొకో దేస్కా తెన్యిన్ ఏ చికా ఇక్కాయి దిస్ యమదా దోమో యమదా సుమిమాసేన్ సొనో వైన్ ఓ మిసితే కుదాసాయ్ తెన్యిన్ బి హై దోజో యమదా కొరేవా దోకోనో వైన్ దిస్కా తెన్యిన్ నిహోన్నో దిస్ యమదా ఇకురా దిస్కా తెన్యిన్ బి నిసెన్ గోహ్యాకు ఎన్ దిస్ యమదా జా కొరేవో కుదాసాయ్ సో ఇప్పుడు మనం వన్ బై వన్ ఈచ్ లైన్కి మీనింగ్ ఏంటో తెలుగులో తెలుసుకుందాం. ఫస్ట్ తెన్యిన్ ఏ సో ఇక్కడ మనకి మొత్తం మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి తెన్యిన్ ఏ అంటే షాప్ కీపర్ ఏ, తర్వాత యమదా, తర్వాత తెన్యిన్ బి షాప్ కీపర్ బి. సో ముగ్గురు మధ్య ఈ కన్వర్జేషన్. సో యమదా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది, అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అంటుందన్నమాట. సో తెన్యిన్ ఏ హిరాషేమసే హిరాషేమసే అంటే స్వాగతం, వెల్కమ్, లేదా నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను. సో జపాన్లో ఎక్కడైనా ఏ షాప్కైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి వినపడే పదం హిరాషేమసే. హిరాషేమసే అంటే మీకు వెల్కమ్ చెప్పటం చెప్తున్నారు, లేకపోతే మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడుగుతున్నారు అని అర్థం. సో అప్పుడు యమదా సుమిమాసేన్ వైన్ ఉరిబావా దొకో దేస్కా. సో సుమిమాసేన్ అంటే ఎక్స్క్యూజ్ మీ, వైన్ ఉరిబా ఉరిబా అంటే చోటు లేదా డిపార్ట్మెంట్, వైన్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, సో వైన్ ఉండే చోటు ఎక్కడ ఉంది అని యమదా తెన్యిన్ ఏని అడుగుతుంది అనమాట. సో షాప్ కీపర్ ఏని, సో షాప్ కీపర్ ఏ అప్పుడు చికా ఇక్కాయిదేస్ తెన్యిన్ ఏ చికా ఇక్కాయిదేస్ చికా ఇక్కాయిదేస్ అంటే బేస్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అని అర్థం అనమాట. సో యమదా దోమో దోమో అంటే థ్యాంక్స్ ధన్యవాదములు. తర్వాత యమదా
బేస్మెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఉన్న సెకండ్ షాప్ కీపర్నితో మాట్లాడుతుంది. సో సెకండ్ షాప్ కీపర్తో సుమా సేన్ సోనో వైన్ ఓ మిస్సితే కుదాసాయన్ అంటే ఎక్స్క్యూజ్ మీ మీరు ఆ వైన్ చూపించగలరు మిస్సితే కుదాసాయ అంటే చూపించగలరు. అప్పుడు తెన్యన్ బి హై దోజో. హై దోజో అంటే హై తప్పకుండా, హై అంటే తప్పకుండా లేకపోతే ఆ ఓకే ఓకే అన్నట్టు. హై దోజో ఇదిగో చూడండి. సో దోజో అంటే ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు మనం దానికి రిప్లై ఇచ్చినప్పుడు దోజో అంటే మనం దానికి అంగీకారం తెలుపుతాం. చూపించగలరు అంటే చూడండి. సో కూర్చోవచ్చా అనినప్పుడు కూర్చోండి, దోజో అన్నప్పుడు కూర్చోండి అని వస్తుంది. అలానే ఇక్కడ దోజో అంటే చూడండి అని అర్థం. సో హై దోజో అంటే తప్పకుండా అని, ఇదిగో చూడండి. తర్వాత యమద కొరేవా దోకోనో వైన్ దిస్కా. కొరేవా దోకోనో వైన్ దిస్కా. కొరేవా అంటే ఇది, దోకోనో అంటే ఎక్కడే, వైన్ వైన్. సో ఇది ఎక్కడ వైన్, ఎక్కడ వైన్ అంటే ఎక్కడ తయారు చేయబడిందని అని అర్థం. సో ఇది ఎక్కడిది, ఈ వైన్ ఎక్కడిది అని అడుగుతున్నాను. సో తెన్యన్ బి నిహోన్నో దిస్ అంటే ఇది జపాన్ది, అంటే జపాన్లోనే తయారైంది. సో యమద ఇకురా దిస్కా. ఇకురా దిస్కా అంటే దీని యొక్క విలువ ఎంత, లేకపోతే హౌ మచ్. ఇకురా దిస్కా అంటే దీని యొక్క విలువ ఎంత, అంటే దీని యొక్క కాస్ట్ ఎంత, హౌ మచ్ ఇస్ ద కాస్ట్. తెన్యన్ నిసెన్ గోహాకు ఎన్ దిస్. నిసెన్ గోహాకు ఎన్ దిస్ అంటే 2500 yen అని అర్థం. సో షాప్ కీపర్ నిసెన్ గోహాకు ఎన్ అని చెప్పాడు. సో అప్పుడు ఏమదా జా కొరేవో కుదాసాయి. సో జా అంటే అయితే, కొరేవో అంటే ఇది ఇవ్వండి, ఇది తీసుకుంటా. సో ఇవ్వండి ఆర్ తీసుకుంటా. సో అయితే ఇది తీసుకుంటా. సో జా కొరేవో కుదాసాయి అంటే అయితే ఇది తీసుకుంటా ఆర్ అయితే ఇది ఇవ్వండి. సో తర్వాత మీకు మళ్ళీ ఇంకొకసారి చదివి వినిపిస్తాను. తెన్యన్యే ఇరాశ్రయమసే. యమదా సుమాసే బైన్ ఉరి బావా దోకోదేస్కా. తెన్యన్యే చికా ఇక్కాయిదేస్. యమదా తోమో. యమదా సుమాసే సోనో వైన్ వా వైన్ ఓ మిసతే కుదాసాయ్. తెన్యన్ బి హై దోజో. యమదా కొరేవా దోకోనో వైన్ దెస్కా. తెన్యన్ బి నిహోన్నో దెస్. యమదా ఇక్కురా దెస్కా. తెన్యన్ బి నిసెన్ గోహాకుయన్ దెస్. యమదా జా కొరేవో కుదాసాయ్. సో ఇందులో ముఖ్యమైన పదాలు, ఫస్ట్ది ఇరాశ్రయమసే. ఇరాశ్రయమసే అంటే వెల్కమ్ కానీ, మీకు ఏ విధంగా సహాయం చేయగలను అంటే హౌ కెన్ ఐ హెల్ప్ యూ. తర్వాత ఉరిబా. ఉరిబా అంటే డిపార్ట్మెంట్ కానీ చోటు కానీ. నిసెత్తే కుదాసాయి అంటే దయచేసి చూపించగలరు. తర్వాత దోకో. దోకో అంటే ఎక్కడ. తర్వాత నిహోన్. నిహోన్ అంటే జపాన్. నిహోన్ అంటే నీ అంటే సూర్యుడు, హోన్ అంటే ఆరిజిన్. సూర్యుడు యొక్క ఆరిజిన్ జపాన్. జపాన్కి ఇంకొక పేరు నిహోన్. తర్వాత ఇకురా. ఇకురా అంటే హౌ మచ్ ఇస్ ద కాస్ట్, వెల ఎంత. ఎన్. ఎన్ అంటే జపాన్ యొక్క డబ్బుని మనం ఎన్ అని పిలుస్తారు. సో ఎన్ అంటే జపాన్ యొక్క డబ్బు. సో ఇక్కడ ఆ ఎన్ పక్కన వచ్చిన సింబల్ మీకు ఎప్పుడైనా సరే ఒక నెంబర్ అంటే డబ్బు వాల్యూ పక్కన ఈ సింబల్ ఉంటుంది. అదే వాల్యూ ముందు ఉండే ఎన్ సింబల్ వేరే విధంగా ఉంటుంది. కుదాసాయి.
కుదాసాయంటే దయచేసి ఆర్ అభ్యర్థన. తెన్ ఇన్, తెన్ ఇన్ అంటే షాప్ కీపర్. తర్వాత ఇక్కడ మీకు N5 ఎగ్జామ్లో ఇది ఒక టైప్ ఆఫ్ గ్రామర్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ యొక్క రెండు క్వశ్చన్స్ మీకోసం ఈ N5 రీడింగ్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు ఒక వర్డ్ ఆర్ ఒక సెంటెన్స్లో ఒక 1 or 2 వర్డ్స్ ఇచ్చి మిగిలిన అన్ని బ్లాంక్స్ ఇస్తారు. ఆ మిగిలిన బ్లాంక్స్లో ఉండే పదాలన్నీ కింద 1, 2, 3, 4 కింద 4 పదాలు ఇస్తారు. సో ఆ 4 పదాలని మీరు వరుస క్రమంలో అక్కడ అరేంజ్ చేసి ఆ స్టార్ మార్క్లో ఉన్న ఆ స్టార్ మార్క్ ఉన్న డాష్లో ఉన్న పదాన్ని మీరు ఆన్సర్ చేయాలి. సో వైన్ తర్వాత వైన్ తర్వాత ఉరిబా వైన్ ఉరిబా సో వైన్ యొక్క చోటు. ఆ రెండో బ్లాంక్లో వైన్ దేశకా రాదు దోకో రాదు ఆరాదు. సో వైన్ ఉరిబా వైన్ దోకో దేశకా అని కూడా రావచ్చు. సో దోకో రావచ్చు కానీ ఉరిబా అనేది ప్లేస్ కాబట్టి ఉరిబా అనే ప్లేస్ సెకండ్ బ్లాంక్లో వస్తుంది. తర్వాత వైన్ ఉరిబా తర్వాత పార్టికల్ హా. సో మనం వైన్ ఉరిబా అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని యొక్క తర్వాత దాని యొక్క పార్టికల్ హా ఆర్ వా వస్తుంది. సో రెండో బ్లాంక్లో వా తర్వాత దోకో తర్వాత దేశకా. సో వైన్ ఉరిబా వా దోకో దేశకా. సో ఇప్పుడు సెకండ్ బ్లాంక్లో వా వస్తుంది అనమాట, వా కానీ హా కానీ. సో రెండో క్వశ్చన్కి వచ్చినప్పుడు సోనో డాష్ 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 డాష్. సో ఇక్కడ సోనో అన్నప్పుడు ఆ తర్వాత అక్కడ మనకి ఒక నామవాచకం రావాలి. సో వైన్ సోనో వైన్ తర్వాత వైన్ తర్వాత ఓ ఓ అంటే నీ ఆ వైన్ని మిసెత్తే ఉదాసాయి. మిసెత్తే అంటే చూపించడం, ఉదాసాయి అంటే దయచేసి. సో సోనో వైన్ ఓ మిసెత్తే ఉదాసాయి. సో ఇక్కడ మూడో బ్లాంక్లో మిసెత్తే వస్తుందన్నమాట. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 4. సో ఈ రెండిట్లో మనకి 4 కరెక్ట్ ఆన్సర్. ఇంతటితో మనకి N5లో రీడింగ్ పార్ట్ 3 ముగించుకున్నాం. పార్ట్ 4లో మీకు ఇంకొంచెం గ్రామర్ పెంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.